కరీంనగర్ లో బీజేపీ సమరభేరి సభ మొదలైంది. బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలు భారీగా మీటింగ్ కు హాజరయ్యారు. ప్రస్తుతం మురళీధర్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. భారత్ మాతకి, భారత్ మాతకి. మనందరికీ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని 19 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అటు చూడాల్సిన అవసరం లేదు, దానిలో ఎవరు వెళ్ళట్లేదు. సభ తర్వాత రూట్ మార్చడం జరిగింది కాబట్టి అది ఖాళీగా వెళ్తున్నది, అటు చూడాల్సిన అవసరం లేదు. అమిత్ షా గారు ప్రసంగం చేసిన తర్వాత మాత్రమే హైదరాబాద్కు బయలుదేరతారు. మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నది. దేశవ్యాప్తంగా 70% జనాభా మీద భారతీయ జనతా పార్టీ పరిపాలన అందిస్తున్నది. దేశంలో అత్యధికమైనటువంటి ఎంపీలు కలిగినటువంటి పార్టీ, దేశంలో అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కలిగినటువంటి పార్టీ, దేశంలో ఎస్సీ కేటగిరీ నుంచి అత్యధికంగా జనప్రతినిధులు గెలిచినటువంటి పార్టీ, దేశంలో ఎస్టీ నుంచి అత్యధికంగా గెలిపించినటువంటి పార్టీ, దేశంలో అత్యధికమైనటువంటి మహిళలు క్యాబినెట్లో ఉన్నటువంటి పార్టీ, దేశంలో ఓబీసీలో జనప్రతినిధులు ఎక్కువ కలిగినటువంటి పార్టీ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు, కమలం కువ్వు, కమలం పువ్వు మాత్రమే వెలుగుతున్నది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఇంతకుముందు చెప్పడం జరిగింది ఏమేమి ఇస్తా ఉన్నారు, నాకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అమిత్ షా గారు కూడా ప్రసంగించబోతున్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది, టీఆర్ఎస్ సభ అంటే తుపాకి రాముని సభ, పిట్టల దొర సభ. ఏమంటే ఎక్కడ లేని నినాదాలు, ఎక్కడ లేని వాగ్దానాలు, ఎక్కడ లేని అనేక విషయాలు, ప్రగల్భాలు. ఉత్తర ప్రగల్భాలు లెక్క నేను సర్వే చేశాను, 100 సీట్లు గెలుస్తాం. నేను చెప్తున్నాను, నీ అంకెలు తారుమారైతాయి, ప్రభుత్వం రాదు అని ఈ కరీంనగర్ సభలో చెప్తున్నాను. అయితే టీఆర్ఎస్ పోతున్నది, కుటుంబం పోతున్నది. కుటుంబం పోతుంటే టీఆర్ఎస్ పోయిన తర్వాత మేము వస్తామని సంకలు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయ్యా, కాంగ్రెస్ నాకు అర్థం కాదు. 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది, తర్వాత మహారాష్ట్రలో ఓడిపోయింది, గుజరాత్లో ఓడిపోయింది, జార్ఖండ్లో ఓడిపోయింది. రాహుల్ గాంధీ ఎక్కడి పోతక్కడ ఫెయిల్ క్యాండిడేట్, ఉత్తరప్రదేశ్లో ఓడిపోయింది. కాంగ్రెస్కు గెలిచే అలవాటే మర్చిపోయింది. అయ్యా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెవులు రెండు పెట్టి వినండి, కాంగ్రెస్కు 2014 తర్వాత ఎన్నికల గెలిచే అలవాటు పోయింది. కాబట్టి టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వస్తుంది. పగటి కలలు పనకూడకు, కనకూడదు, పగటి కలలు నడవదు. నేను అనుకుంటున్నా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ వద్దు. మరి టీఆర్ఎస్ వద్దు అనుకున్నప్పుడు టీఆర్ఎస్ ప్లేస్లో కాంగ్రెస్ ఎందుకని అడుగుతున్నా, ఎందుకంటే టీఆర్ఎస్ కుటుంబ పరిపాలన కాబట్టి వద్దు. టీఆర్ఎస్ మతం ఆధారంగా 12% మైనారిటీకి రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి వద్దు. టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని వాగ్దానం చేసింది, చేయలేదు కాబట్టి వద్దు. ఇలా మీరు మాట్లాడుకుంటా పోతే మరి కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అని నేను అడుగుతున్నా. అయ్యా, కాంగ్రెస్ కూడా అదే కుటుంబ పరిపాలన, ఢిల్లీల కుటుంబం, హైదరాబాద్ల కుటుంబం. భర్తకు ఎమ్మెల్యే, భార్యకు ఎమ్మెల్యే, కొడుకులు ఎమ్మెల్యే, మనుమన్లు ఎమ్మెల్యే, ఏదైనా కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అని నేను అడుగుతున్నాను. మీరు ఆలోచించాలా, మరి కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ చేస్తున్నది. కేవలం కుటుంబ రాజకీయాలు కాదు, మీరు గమనిస్తే ఈరోజు హైదరాబాద్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది, బంగ్లాదేశీలను తీసి బయటికి వేయాలా. టీఆర్ఎస్ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు,
రోహింగ్యాలను తీసి బయటికేయాలా? టీఆర్ఎస్ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు. బయట చొరబాటుదారులను బయటికి పంపాలా? వీరిద్దరు మాట్లాడరు. వీరిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఎవరు? అమిత్ షా గారు ప్రవేశించారు, స్టేడియంలోకి వస్తున్నారు. అందరు కూడా బలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. దయచేసి ప్రతి ఒక్కరూ వేదిక మీదకి అమిత్ షా గారు రాగానే చప్పట్లతో స్వాగతం పలకాలి. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన భారత జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు అమిత్ షా గారిని సాదర కరదలతోటి ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర రథసారథి, వారి వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడే ముందు 9 జిల్లాల అధ్యక్షులు మరి గౌరవనీయులు అమిత్ షా గారిని సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కేవలం అధ్యక్షులు మాత్రమే, ఎక్కడి వారు అక్కడే కూర్చోండి ప్లీజ్. 9 మంది జిల్లాల అధ్యక్షులు వారు మాత్రమే ఆహ్వానం పలకాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి చప్పట్లతో వారికి మరోసారి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి!